పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ పథకాలను అందిస్తూ ఆదుకుంటున్నారని కానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మరియు ఇంద్రవెల్లి మండలాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను కానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ మండల ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. ముందుగా ఊట్నూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఊట్నూరు మండలానికి చెందిన 74 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మండలానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటూ కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నారని, అందరికీ ఆపదలో ఉంటూ ఆపద్ బాంధవుడుగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. चावल एक एक आदमी को 15 किलो चावल और 1500 रुपए दी. फिर ये सब देने के बाद अपने घर में अपने लोग भी नहीं सोचते, सरकार उतना अपने बारे में सोचते, तो आने वाले दिन चाहे कोई भी कुछ बोलने दो, लेकिन किसी भी हालत पे केसीआर साहब और थोड़े दिन केसीआर साहब को फिर और एक बार लाए तो जितने गरीब है उन लोगों को सबको मकान मिल जाता. आने वाले जो जो काम है, जब केसीआर साहब इलेक्शन के टाइम पे तुम लोगों को पानी दे तुम बोलकर नहीं बोले, कल्याण लक्ष्मी दे तुम बोलकर नहीं बोले, कास्तकारों को पैसे, लेकिन बिना बोले इतना सब कुछ देने के बाद आने वाले दिनों में अगर अपन साथ रहे तो केसीआर साहब का साथ रहे तो कैसा रहता एक बार सोचना. हर घर को यहाँ इंद्रवेली में जितने भी मकान है मंडल में पूरे हर एक घर को कुछ ना कुछ फायदा हो रहा. शायद वो पेंशन का होगा, किसी का कास्तकार का होगा, या किसी को सीएम रिलीफ फंड आ रहा होगा, ऐसे पेंशन